హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. 2005లో వచ్చిన చంద్రముఖి సినిమా సూపర్ హిట్ అయింది. రజనీకాంత్ హీరోగా నటించారు ఈ సినిమాలో. నయనతార ఒక ముఖ్య పాత్రలో నటించగా జ్యోతిక కీలక పాత్ర పోషించారు. ఇంకో కీలక పాత్రలో ప్రభు నటించారు. పి వాసు ఈ చిత్రానికి దర్శకత్వాన్ని వహించారు. చంద్రముఖి పాత్రలో జ్యోతిక కరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఓ రకంగా చంద్రముఖి అనే సినిమా అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఈ సినిమాలో రజనీకాంత్ హీరోగా నటించినప్పటికీ ఆయన హీరోగా కనిపించడు. సందర్భానుసారంగా ఆయన పాత్ర ఉంటుంది. అదంతా జనాలకి ఒక ఫ్రెష్ ఫీలింగ్ కలిగించింది. అయితే దానికి సీక్వెల్ అంటూ వచ్చిన నాగవల్లి, ఆప్తరక్షకకి రీమేక్ అనిపించుకుంది, కానీ చంద్రముఖికి సీక్వెల్ అనే ఫీలింగ్ మాత్రం ఇవ్వలేదు. అయితే చంద్రముఖి కూడా ఆప్తమిత్రకి రీమేక్. ఆ విషయాలను పక్కన పెట్టేస్తే చంద్రముఖికి సీక్వెల్ అంటూ చంద్రముఖి 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. పి వాసు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో లారెన్స్ హీరోగా నటిస్తున్నారు. ఇక చంద్రముఖి పాత్రలో కంగనా రనౌత్ నటించింది. ఈ మధ్యే ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. వాస్తవానికి చంద్రముఖి 2లో హీరోయిన్గా మొదటిగా సాయి పల్లవిని సంప్రదించాడట దర్శకుడు. చంద్రముఖి క్యారెక్టర్ డాన్సర్ కాబట్టి సాయి పల్లవి కూడా మంచి డాన్సర్ అయినందువల్ల వాసు ఆమెని సంప్రదించినట్లుగా తెలిసింది. కానీ సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్ని వద్దు అనుకుందట. ఆమె రిజెక్ట్ చేయడానికి కారణం చంద్రముఖి పాత్రలో జ్యోతిక ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఆమెను బాగా ఇంప్రెస్ చేసిందట. ఆమె రేంజ్లో తాను నటించి మెప్పించలేను అనే ఉద్దేశంతోనే సాయి పల్లవి చంద్రముఖి 2 వద్దు అనేసుకుందట. ఒకవేళ సాయి పల్లవి కనుక చంద్రముఖి 2 యాక్సెప్ట్ చేసుంటే సినిమాపై భారీ హైప్ ఏర్పడేదేమో. ఇప్పుడైతే ఈ ప్రాజెక్ట్ మీద అంతగా బజ్ లేదు అని చెప్పాలి. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.